హాయ్ హలో ఫ్రెండ్స్ వార్డ్ సచివాలయానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్లో రెండు వేల ఇరవైకి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే గవర్నమెంట్ అనేది చెప్పడం జరిగింది సో ఇది చాలా చాలా గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ విషయం ఇంకా ఎవరికి తెలియకపోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈ విషయం ఏంటి అనేది మీకు తెలుస్తుంది సో ఇది మీకు చాలా మంచి గుడ్ న్యూస్ సో ఎందుకు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎంత గుడ్ న్యూస్ అని చెప్పేసి సో మనకి ఇక్కడ వచ్చే స్థితికి చూసుకోండి మనకేమంటే పోస్టులని అందరూ ఎగ్జామ్ అయితే రాసేస్తారు సో చాలామంది ఏమంటే అంటే పంచా కొన్ని కొన్ని పోస్టులు మనకి సిక్స్టీ వన్ కొన్ని ఓట్లు పంచాయతీ సెక్టర్లో సిక్స్టీ వన్ విఆర్ఓలో ట్వంటీ ఫోర్ సిక్స్ ఈ విధంగా మనకి చాలా పోస్టులు అయితే ఉన్నాయి సో ఇక్కడ మనకు వచ్చినటువంటి గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకు వచ్చే తెలికే సో మీకు ఎవరికైనా కానీ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగం అనేది వస్తుంది తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా ఉద్యోగం వస్తుందా అని చెప్పేసి కొంతమంది క్వశ్చన్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా ఏంటంటే అదృష్టం అనేది ఉంది తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఉద్యోగం అనేది వస్తుంది సో అది ఎలా వస్తుంది అంటే ఒకవేళ ఫ్రెండ్స్ ఇక్కడ ఉండే పోస్టుల్లో ఎవరికి కూడా ఎక్కువ మార్కులు రాకపోతే కట్ ఆఫ్ తగ్గిస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ వచ్చేసరికి మనకు అనౌన్స్మెంట్ జారీ చేయడం జరిగింది సో కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి మనకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి కదా ఆ కట్ ఆఫ్ మార్క్స్ అనేటివి ఉండిస్తాము సో వా ఒకవేళ ఆ కట్ ఆఫ్ మార్క్స్ అని ఎవరైనా కానీ రీచ్ అయ్యి కాకుండా మీ పోస్టులు అనేటివి కానీ మిగిలిపోయినట్లయితే మీకు వచ్చేస్తులకే మీకు వచ్చిన మార్కుల్లో కూడా మళ్ళీ కట్ ఆఫ్ మార్క్స్ తగ్గిస్తాము సో రెండు వేల పంతొమ్మిదిలో మనకు వచ్చేస్తలకి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎలా తగ్గించారో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కట్ ఆఫ్ మార్క్స్ తగ్గిస్తాము ఒకవేళ జాబ్ అంటే మీకు పోస్టులు అనేవి మిగిలిపోతే ఎక్కువ మార్కులు రాని రాని పక్షంలో మీకు కట్ ఆఫ్ మార్క్స్ అనేవి తగ్గిస్తామని చెప్పేసి సంబంధిత అధికారులు వచ్చేసి మనకి పోస్టులు అనేటివి గ్రామ సచివాలయం సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో చాలా మంది నన్ను కామెంట్ రూమ్ లో కామెంట్ చేస్తూనే ఉన్నారు సార్ నాకు తక్కువ మార్కులు వచ్చి నాకు ఉద్యోగం వస్తుందా అంటే నువ్వు రాసినటువంటి ఎగ్జామ్లో ఎవరికి కూడా ఎక్కువ మార్కులు రాకుండా పోస్టులు అనేటివి మిగిలిపోయినట్లయితే సో కట్ ఆఫ్ మార్క్స్ అనేటివి తగ్గిస్తారు సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ ఎలా అయితే తగ్గించారో మనకి ఉన్న కట్ ఆఫ్ మార్క్స్లో సో ఓసీ అయితే సిక్స్టీ అని బీసీ అయితే ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ అని అదేవిధంగా ఎస్సీఎస్టీకి వచ్చేస్తే థర్టీ మార్క్స్ అని ఈ విధంగా ఎలా అయితే కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయో వాటిని ఎలాగైతే తగ్గించి ఫోర్ ఫైవ్ మార్క్స్ లేకపోతే ఫిఫ్టీన్ మార్క్స్ టెన్ మార్క్స్ ఎలాగైతే తగ్గించి ఉద్యోగం అయితే ఇచ్చారో లాస్ట్ ఇయర్ మనకి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఒకవేళ పోస్టులు అనేవి కానీ మిగిలిపోయినట్లయితే కట్ ఆఫ్ మార్క్స్ ఎవరు కూడా ఎక్కువ మార్కులు రాకపోయినట్లయితే ఆ పక్షంలో ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చాయో కట్ ఆఫ్ మార్క్స్ తగ్గించి వాళ్ళకి ఉద్యోగం అనేది వస్తుంది సో ఫ్రెండ్స్ ఇది మనకి లేటెస్ట్ గుడ్ న్యూస్ అని వచ్చేది అంటే ఈ సచివాలయం సంబంధించిన గుడ్ న్యూస్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కొన్ని పోస్టుల్లో వచ్చేసి సో ఒక్కో డిపార్ట్మెంట్ అంటే మీరు రాసిన ఎగ్జామ్లో ఒక్కో దాంట్లో వచ్చేసి తక్కువ ఉన్నాయి ఒక దాంట్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి సో మీకు ఆ మార్క్స్ అనేవి మీరు రీచ్ కాకపోయినట్లు అయితే మాత్రం సో మీకు కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఆటోమేటిక్గా తగ్గించేస్తారు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ ఎలా అయితే తగ్గించాలో మనకి ఈ సంవత్సరం కూడా కట్ ఆఫ్ మార్క్స్ అనేవి తగ్గిస్తారు సో మీకు ఉద్యోగం అనేది తప్పకుండా వస్తుంది సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి సో నేను చాలామందికి రిప్లై అనేది ఇస్తున్నాను ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతున్నారు నాకు తక్కువ మార్క్స్ వచ్చిన ఉద్యోగం వస్తుందా అంటే మీ పోస్టులు అనేటివి కానీ ఎక్కువ మార్కులు చాలా ఎక్కువ మార్కులు రాకుండా మిగిలిపోతే పోస్టులు మాత్రం కట్ ఆఫ్ మార్క్స్ తగ్గిస్తామని చెప్పేసి మనకి అప్డేట్ అయితే ఇచ్చేస్తారు అంటే అఫీషియల్గా చెప్పేశారు మనకి తక్కువ మార్కులు అంటే పోస్టులు మిగిలిపోయినట్లయితే కట్ ఆఫ్ తగ్గిస్తామని సో అటువంటిప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఎగ్జామ్లో క్వాలిఫై కాకపోయినా కానీ మీకు ఉద్యోగం అనేది వచ్చేస్తుంది సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు సో చాలామందికి ఉద్యోగాలు అయితే వస్తాయి ఈ గ్రామ సచివాలయంలో ఇది ఒక గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా సో మీరు కామెంట్ రూపంలో మీకు ఎనీ డౌట్స్ ఏ డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఈ సచివాలయం సంబంధించిన ఎగ్జామ్లకి నేను ప్రతి ఒక్కదానికి కూడా రిప్లై ఇస్తాను సో మనకి సపోజ్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎనిమల్ హస్బెండరీలో చూసుకుందాం మనము ఆరు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది పోస్టులు అనేవి ఉన్నాయి ఈ ఆరు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది పోస్టులో మనకి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎనిమల్ హస్బెండ్రీలో సో ఈ ఇదైనా పంచాయతీ సెక్రటరీ అరవై ఒక్క పోస్టులు ఉన్నాయి సో ఎనిమల్ హస్బెండరీలో మనకి అసిస్టెంట్ సంబంధించినటువంటి ఒక చిన్న స్మాల్ ఎగ్జాంపుల్ ఆరు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి సో ఈ ఆరు వేల ఎనిమిది వందల యాభై పోస్టుల్లో మార్క్స్ అనేటివి ఒక నాలుగు వేల పోస్టులే కానీ మీకు సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఫ్రెండ్స్ నాలుగు వేల పోస్టులు కానీ మీకు సో క్వాలిఫై అంటే నాలుగు వేల పోస్టులకు మాత్రమే మీకు అంటే మీరు పాస్ అయిపోయారు ఉద్యోగాలు వచ్చే మిగతా పోస్టులకి ఎవరు క్వాలిఫై కాలేదు రెండు వేల పోస్టులు కట్టుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే ఆరు వేల పోస్టులు ఉన్నాయి కాబట్టి మిగతా రెండు వేల పోస్టులకి వాళ్ళు ఏం చేస్తారంటే కట్ ఆఫ్ అనేది కిందకి తగ్గిస్తారు లాస్ట్ ఇయర్ లాగైతే తగ్గించారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ సంవత్సరం కూడా కట్ ఆఫ్ అనేది ఆటోమేటిక్గా తగ్గిస్తారు సో ఇది ఒక వచ్చేస్తలకి చాలా వరకు గుడ్ న్యూస్ ఈ విషయం అనేది ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు సో ఫస్ట్ టైం నేను ఈ వీడియో చేయడం జరిగింది సో ఈరోజు దీనికి సంబంధించిన అఫీషియల్ అనేది వాళ్ళు రిలీజ్ చేయడం జరిరు సో ఇది మీకు చాలా గుడ్ న్యూస్ సో గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి సో దీని ముఖ్య అధికారులు వచ్చేసరికి ఈరోజు మనకి రిలీజ్ చేశారు న్యూస్లో కూడా ఇది ఆల్మోస్ట్ వచ్చేసింది సో ఫ్రెండ్స్ ఇది దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ సో గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా నేను వీడియో అనేది మీకు అందిస్తూనే ఉన్నాను సో దే ప్రతి అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు అందిస్తూనే ఉన్నాను ప్రతి ఈవెంట్ చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు వీడియో అనేది చేస్తూనే ఉన్నాను సో మీకు మరిన్ని అప్డేట్స్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న వాటికి కన్సెమ్మలు మోగించండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఈ వీడియోని పక్క వాళ్ళకి షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో